ఈరోజు వచ్చేసి రొయ్యలు ఫ్రై చేసుకుందాము. దానికి ఏమేం కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పొడవ కట్ చేసుకున్నాయి, టమోటా ఒకటే తీసుకున్నాను, అల్లం చిన్నులపై పేస్ట్, పసుపు, కారము, గరం మసాలా, మిరియాల పౌడర్, ధనియాల పొడి. రొయ్యలు వచ్చేసి 1/4 కిలో తీసుకున్నాను. దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2 తీసుకుంటాను. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నూనె వేడైంది కదా, దాల్చిన చెక్క లవంగాలు పెట్టేసేసుకున్నాను దాంట్లో. ఇప్పుడు ఇది కొంచెం వేడైన దాకా వెయిట్ చేద్దాము. నూనె కాస్త ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నూనె కాస్త ఎక్కువ తీసుకున్నాను దీనికి. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడతాను, సాల్ట్ ఉరుకు ఉల్లిపాయలు వేగటానికే వాడతాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యి అవి వేగిన తర్వాత దాల్చిన చెక్క, అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక మనకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ త్వరగా వేగుతుంది. ఇవి వేగిన తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. నేను వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటాను అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకుందాము. ఇప్పుడు ఇక్కడ టమాటా వేసుకుందాము ఒకటి. నేను ఒక టమాటానే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. మనకేంటంటే గ్రేవీ లాగా లైట్గా గ్రేవీ ఉంటుంది, ఎక్కువ గ్రేవీ ఉండదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, మనకు రొయ్యలు వేసేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేసేసుకొని నిమ్మట కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక్క నిమిషం అట్లా కలిపేసి మూత పెట్టేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ వచ్చేస్తాయి. వాటర్ రావటం వల్ల ఆ రొయ్యలు కుక్ అవుతాయి, ఎందుకంటే రొయ్యలకు చాలా వరకు వాటర్ వచ్చేస్తాయి. మనకు అది సరిపోతుంది. ఒక్క నిమిషం ఎక్కువసేపు పెట్టిన మూత అలా మూత పెట్టేసి ఉంచుతాను, ఆ తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మూత తీస్తాను, ఎందుకంటే మనకు అట్లా వాటర్ వస్తే చాలు. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇది కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మన ఉడకలే చూసారా, ఉరకు వాటర్ వరకే బయటకు వచ్చింది దాకా ఉంచాను. దీంట్లో ఉప్పు చూసి వేసుకోండి, ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసాం కదా. నాన్ వెజ్ అంటే కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కారం కూడా ఎక్కువే వాడతాను, దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పసుపు, పసుపు, కారము, కారము నేను వచ్చేసి 2.5 స్పూన్లు వేసాను. గరం మసాలా కూడా నేను ఇక్కడే వేసేస్తాను. మిరియాల పొడి మనం వేసేయన్నీ ఇప్పుడు వేసేసుకుందాము. ఏమేమి వేద్దాం అనుకున్నాయన్ని, ధనియాల పొడి, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకుందాం ఒకసారి మొత్తం. నేను రొయ్యలు కూడా పచ్చియే తీసుకున్నాను, ఏమి ముందు బాయిల్ చేయడం కానీ ఏం చేయలేదు. కాకపోతే కొంచెం కల్లుప్పు వేసి కడుక్కున్నాను రొయ్యల వరకు. కల్లుప్పు వేసి కొంచెం నిమ్మకాయ రసం ఉంటుంది కదా అది వేసి కడుక్కున్నాను నేను.
అందుకని దానివల్ల స్మెల్ అనేది పోతుంది. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ ఉంచుతాను. 5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు నేను 5 మినిట్స్ అయింది కాబట్టి ఇంత వాటర్ వచ్చేసింది. మూత తీసి దగ్గరకు వచ్చిందా ఉంచుతాను. నాకు రొయ్యలు కూడా ఉడికిపోయినాయి బాగా, ఎందుకంటే రొయ్యలకి ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఉడికిపోతాయి ఇవి, త్వరగా అయ్యే కూర కూడా ఇది కాబట్టి. ఇప్పుడు మూత తీసేసి మొత్తం దగ్గరకు వచ్చిందాకా ఉంచుతాను. ఈలోపు నేను కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం అనుకుంటున్నాను, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇలా ఇలా అయింది కదా, ఇప్పుడు ఇట్లా వచ్చేసిన తర్వాత మనం ఇంకా చిక్కపడిద్ది మనకి ఏంటంటే కొత్తిమీర అవి వేసేసుకుందాం. నేను కొత్తిమీర పుదీనా రెండు వేసుకుంటున్నాను ఫ్రెష్ చెట్టు నుంచి తీసుకొచ్చి. ఇప్పుడు కావాలంటే వేసుకొని లేదంటే అది ఆప్షనల్, ఒక్కటైనా వేసేసుకోవచ్చు. నేనైతే రెండు ఉన్నాయి కాబట్టి రెండు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుందాము నాకు, ఎందుకంటే ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను. మన కూర కుక్ అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఇట్లా పైన ఆయిల్ వస్తుంది కదా, ఎప్పుడైనా ఆయిల్ వచ్చిందంటే కూర ఆల్మోస్ట్ మనకి అసలు కుక్ అయిపోయినట్టే కాబట్టి. నేనేంటంటే కొంచెం ఫ్రై లాగా అవ్వాలనుకుని ఇంకో 2 నిమిషాలు ఉంచుకున్నాను. మనకి అట్లా ఆయిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు కుక్ అయిపోయింది. ఇంకొక 1 నిమిషం అలా ఉంచుకుందాము ఎందుకంటే నాకు కొంచెం దగ్గరికి రావాలి. లేదు మీకు ఇలా గ్రేవీ ఉన్నా పర్లేదంటే ఇట్లా సర్వ్ చేసేసుకోండి. నేను ఇంకో 2 నిమిషాలు అయినా సర్వ్ చేసినవి చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి కూర కట్టేసుకుని సర్వ్ చేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఫ్రై లా కాంటింగ్ కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది. ఇది సెమీ గ్రేవీ ఫ్రై. ఇది ఎవరికైనా నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఎమ్మటే బెల్లైకా వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటి ఎమ్మటే వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ వీడియో చూడొచ్చు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి నా వీడియోస్ కింద నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. నా ఇన్స్టాలో ఎవరన్నా ఫాలో అవ్వదలుచుకుంటే నా ఇన్స్టాలో నుంచి కూడా ఫాలో అవ్వండి. లేదు మీకు ఇన్స్టా లేదన్నప్పుడు ఫేస్బుక్ ఐడి కూడా ఇస్తాను. ఈ వీడియో దగ్గర నుంచి నేను ఇంతకుముందు వీడియోస్కి అయితే ఫేస్బుక్ ఐడి ఇవ్వలేదు, ఇప్పటి నుంచి నేను వీడియో ఫేస్బుక్ ఐడి కూడా ఇస్తాను కింద, దాంట్లో అయినా మీరు ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.